संघం ఏకేఎస్ మరియు బికెఎన్యు ఆధ్వర్యంలో రైతు వ్యాపార కార్మికుల సమస్యలపై వారి హక్కుల్ని రక్షించుకోవడానికి నిరాహార దీక్ష చేపట్టారు। గాంధీ పార్కులో గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు। ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ముడుపు ప్రభాకర్ రెడ్డి సిపిఐ జిల్లా కార్యదర్శి నిర్మల్ ఎస్ విలాస్ దీక్ష ప్రారంభించారు। రైతు సంక్షేమాన్ని విస్మరించి పెట్టుబడిదారులు కార్పొరేట్ శక్తులను ఊడిగంచేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిమ్మదిరిగే విధంగా రైతులు వ్యాపార కార్మికులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కన్వీనర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె ఉపాలి లక్ష్మణ్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు। ఇటీవల కరోనా పీరియడ్ లో బీజేపీ ప్రభుత్వం రైతుకు వ్యతిరేకమైన రైతులను బతకనీయకుండా చేసే ఆర్డినెన్సులు మూడు రకాలుగా మొన్ననే విడుదల చేయడం జరిగింది। అందులో రైతులు బతకలేరు, రైతులు ఎంత కష్టపడ్డా కనీసం అన్నానికి నోచుకోలేని పరిస్థితి, అలాంటి ఆర్డినెన్సులు విడుదల చేయడం జరిగింది। ఆ మూడు ఆర్డినెన్సులు వెంటనే రద్దు చేయాలని చెప్పి కోరుతాం। స్వామినాథన్ కమిషన్ చెప్పింది రైతుల గిట్టుబాటు ధర కావాలంటే ఆ కమిషన్ వేసిన నియమాలని పాటించమని, రైతులకు పెట్టుబడిలో సగం కలిపి ఇవ్వమని, గిట్టుబాటు ధరలు ఇస్తే సరిపోతాయని చెప్పి స్వామినాథన్ కమిషన్ ఇచ్చిన అది పెడచాన పెడతాం। అట్లే మన రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే కేసీఆర్ ప్రభుత్వం కూడా లక్ష రూపాయలు రుణమాఫీ అని చెప్పి పదే పదే ఎన్నికల్లో చెప్పిండు, రోజు చెప్పిండు, 1000 సార్లు చెప్పిండచ్చు, కానీ రుణమాఫీ మాత్రం లక్ష రూపాయలు రుణమాఫీ ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో కాకండి, ఏదో 5-10 వేల నెలలో చేస్తాను, మీకు అన్ని పెండింగ్ పెట్టాను। ఈ విధంగా చేస్తే మరి ఏ విధంగా రైతులు